హలో డియర్స్, ఏం చేస్తున్నారు? బిజీ లైఫ్లో ఏం చేస్తాం? ఏదో ఒక పని చేసుకుంటున్నాం. టైం పాస్ కోసం ఇలా చూస్తుంటే నువ్వు వచ్చేసావు. అదేనా, రాకుండా ఎలా ఉంటాను? మీకు ఏదైనా కొత్త వంటకం చెప్పాలి కదా. సో చికెన్ లవర్స్కి చాలా ఇష్టమైనటువంటి చికెన్ టికా ఎలా తయారు చేసుకోవాలో మన స్టైల్లో చూసేద్దామా? చికెన్ 1/4 కిలో తీసుకున్నాను. అలాగే దీంట్లో కారం 2 టేబుల్ స్పూన్లు, అలాగే సాల్ట్ 1 టేబుల్ స్పూను, చాట్ మసాలా 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో? మనం ఎలాంటి కలరు వేయలేదు కాబట్టి 15 మినిట్స్ పాటు బాగా ఇది ఊరిన తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు 1 కప్పు, తందూరి చికెన్ మసాలా 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, సాల్ట్ రుచికి తగినంత, అలాగే చిల్లీ పౌడర్ ఇంకా 1 టేబుల్ స్పూన్ వేసుకుని, మస్టర్డ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్. ఆయిల్ కూడా మనం ఫార్మేషన్ కోసం ఏమేస్తున్నాము, వేయటం వల్ల ఏంటంటే మంచిగా ఊరుతుంది మొత్తం. దాదాపు 1/2 అవర్ పాటు ఈ టికా మ్యారినేషన్ని పెట్టేయాలి. సో 1 అరగంట తర్వాత మళ్ళీ 1 లాంగ్ స్టిక్స్ తీసుకుని, టికా స్టిక్స్ దొరుకుతాయి కదా, అవి వాటిలో మనకు కావాల్సినన్ని ఇలా మనం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో కాస్త బటర్ వేసుకుని కరిగిన తర్వాత మనం వీటిని రోల్ చేసేసుకోవడమే. సో 1 పక్క బాగా కాలిన తర్వాత ఇంకో పక్క తిప్పుకుంటూ ఉండాలి. సో చాలా చాలా డెలీషియస్గా ఎంతో ఎంతో అద్భుతంగా, చూస్తుంటేనే కాదు తింటుంటేనే జ్యూసీ జ్యూసీగా చాలా మంచి ఫ్లేవర్. స్పైసెస్ ఇష్టం వచ్చిన వాళ్ళకైతే ఇది అద్భుతంగా నచ్చేస్తుంది, నాది గ్యారంటీ. సో చికెన్ టికా అంటే ఇష్టం లేదా? ఇప్పటి నుంచే ఇష్టపడిపోతారు. ఇష్టం ఉన్నవాళ్ళు ప్రేమించేస్తారు చికెన్ టికాని. ఓకే, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.